పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3000 కిలోమీటర్లు దాటిన సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి ధర్మాజీగూడెంలో వైఎస్ఆర్ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన శ్రీధర్ బాబు ధర్మాజీగూడెం నుంచి లింగపాలెం వరకు భారీ ర్యాలీగా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు చింతలపూడి, వైఎస్ఆర్ టిక్కెట్ బరిలో ఉన్న ఎలీజా, కోటగిరి శ్రీధర్ బాబు, ఉప్పలవాటి ప్రసాద్, శేషు, ప్రభ, సురేష్ భారీగా చేరుకున్న వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకే శరీరం అనగా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలని నెరవేరుతామని మనందరం ప్రమాణం చేద్దాం. ఎంతమంది చేస్తారు? మన లక్ష్యం నెరవేరే వరకు మనం ఔపరికంగా పోరాటం చేస్తామని మరి మనమందరం కూడా ప్రమాణం చేస్తూ ఉన్నాం. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు, మన పార్టీ అధికారంలోకి వచ్చే వరకు నేను నిద్రపోను, నేను విశ్రమించను, నేను నిర్మలంగా శ్రమిస్తూనే ఉంటాను. ఈ 3000 కిలోమీటర్లు ఈరోజు మనకు ఎంతో సుఖం. ఈ సుఖమన్న మనం ఈ ప్రమాణం చేయడం అనేది ఎంతో గర్వకారణం మనందరికీ కూడా. మరి మనందరం కూడాను గర్వంగా తలుచుకుని కాలు వేసి తిరిగే రోజు ముందుంది. ఈ మండల పని అందరూ కూడా కొన్ని పరిచయంలో ఈ మండలంలో నిలబడుతున్నారు. మరి ఇప్పుడు మన నారాయణ రెడ్డి తెలియజేయ గారు మాట్లాడతారు. లోపల కింద పెట్టుకోండి, పెట్టి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ ప్రోగ్రాన్ని దిగ్విజయంగా మరి ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షులు ముసలి వెంకటేశ్వర గారికి, వరప్రసాద్ గారికి, వరప్రసాద్ గారికి, మట్ట సురేష్ గారికి, మరి పాటరావు గారికి, గోపీ గారికి, ఇంకా సూర్యబాబు గారికి, ఏపీ సూర్యబాబు గారికి, ఇంకా ముఖ్యమంత్రి నాయకులందరికీ కూడా, మేక రాజు గారికి, మరి ముఖ్యమైన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే ఈ మన కార్యక్రమంలో మరి పాల్పంచుతున్నటువంటి మన ఏలూరు పార్లమెంటరీ కోఆర్డినేటర్ గారు అనేటువంటి శ్రీధర్ గారికి కూడా మరి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ధర్మాజీగూడెం నుంచి ఇక్కడ లింగపాలెం వరకు నాతో నడిచిన
ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క జగనన్న సైనికుడికి, అందరికీ కూడా నేను సంస్కరించి ప్రారంభం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, మనందరికీ తెలుసు ఈరోజు ఎంతో సుదినం, ఎంతో చరిత్రలో మిగిలిపోయేటటువంటి ఒక రోజు. ఈరోజు మన నాయకుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగక, పగలనక, రాత్రనక, రేయనక, వామనక, ఎండనక, మరి ఈ రకంగా 3000 కిలోమీటర్లు నడిచి ప్రజలందరితోటి ముమేకమవుతూ మరి ప్రజలందరినీ తన వారి హక్కులు చేర్చుకుంటూ ప్రజల యొక్క సమస్యలను తెలియజేసుకుంటూ తెలుసుకుంటూ మరి ఎంతో ధైర్యంగా ముందు 3000 కిలోమీటర్లు పూర్తి చేయటం అనేది ఎంతో సుదినం. మిత్రులారా, మనందరికీ తెలుసు ఇప్పుడు మొదలెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో ఓర్పుతోటి మరి ఇచ్చాపురం వరకు ఈరోజు 3000 కిలోమీటర్లు మాత్రమే అయ్యింది. ఇంకా మరి ఆయన జగనన్న పడుతున్నటువంటి కష్టాన్ని, మరి ఆయన పడుతున్నటువంటి శ్రమాన్ని మనందరూ కూడా గమనించాల్సిన విషయం ఉంది. మనందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్లు నడిచారు,